రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం RC-16 మైత్రి మూవీ మేకర్స్, బుద్ధి శ్రీనివాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ఆస్కార్ గ్రహీత సంగీత సంచలనం ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా రామ్చరణ్ బర్త్డే ఈవెంట్ లో దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ సినిమాకి సంబంధించి 3 పాటలు రెడీ అయ్యాయని తెలిపారు. బుచ్చిబాబు మాట్లాడుతూ, ఏఆర్ రెహమాన్ అద్భుతమైన 3 పాటలు రెడీ చేశారు. నాకు పాటలు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఉప్పెనకు దేవిశ్రీ ఎలాంటి పాటలు ఇచ్చారో మీరు చూశారు. రెహమాన్ గారు దానికి మించి అద్భుతమైన పాటలను అందించారని తెలిపారు. చరణ్ తనకు అద్భుతమైన అవకాశం కల్పించారు, మరోసారి తాను నిరూపిస్తానని బుచ్చిబాబు అన్నారు. మైత్రి మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్ మాట్లాడుతూ, ఈ ఏడాది వరుస సినిమాల్ని ప్రకటించే అవకాశం కలిగింది. రామ్ చరణ్ గారికి ఇది చాలా ప్రత్యేకమైన బర్త్డే. రంగస్థలం సినిమా తీసేపుడు లైఫ్ లాంగ్ సెలబ్రేట్ చేసుకుంటామనుకున్నాం. ఆ చిత్రం అందరి గుండెలో నిలిచిపోయింది. అలాంటి సినిమాకి పనిచేసే అవకాశం ఇచ్చినందుకు చరణ్ కి థ్యాంక్స్. ఇప్పుడు మాకు అవకాశం ఇచ్చిన సినిమాలను మేం పెద్ద హిట్ చేస్తాం, నిరూపిస్తామని అన్నారు. నవీన్ ఎర్నేని మాట్లాడుతూ, చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా బ్యానర్ లో చరణ్ బుచ్చిబాబు సినిమా, అలాగే సుకుమార్ చరణ్ సినిమా అనౌన్స్మెంట్ చేశాం. చాలా సంతోషం. 2 పెద్ద సినిమాలే, పెద్ద విజయాలు కూడా సాధిస్తాయి. మీ బర్త్డేకి మాకు 2 పెద్ద కానుకలు ఇచ్చినందుకు థ్యాంక్స్ అని, రికార్డులన్నీ బ్రేక్ చేసేలా పనిచేస్తామని అన్నారు. రీసెంట్ గా ఈ మూవీ ఓపెనింగ్ జరిగింది. ఏప్రిల్ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని టాక్. సినిమా షూటింగ్ కి ముందే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. జాన్వీ కపూర్ ని ఈ మూవీలో హీరోయిన్ గా ఎంపిక చేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ ని ఖరారు చేసుకున్నారు. సుదీర్ఘ గ్యాప్ తర్వాత రెహమాన్ తెలుగులో చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. బుచ్చిబాబు పట్టుబట్టి మరీ రెహమాన్ కి కథ చెప్పి మ్యూజిక్ చేయడానికి ఒప్పించారట. ఈ సినిమా ఓపెనింగ్ కి కూడా రెహమాన్ అటెండ్ అయ్యారు. కాస్టింగ్ సెలక్షన్ కూడా అయిపోయిందని తెలుస్తుంది. రామ్ చరణ్ కి విలన్ గా వేరే భాషకు చెందిన హీరోని ఖరారు చేసినట్లు టాక్. అలాగే ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో పీరియడిక్ జోనర్ మూవీ కావటంతో ప్రత్యేకంగా సెట్స్ వేస్తున్నారంట. కొన్ని కీలక సన్నివేశాలు ఉత్తరాంధ్ర వెళ్లి షూట్ చేయనున్నారు. మూవీలో పర్ఫెక్షన్ కోసం ఉత్తరాంధ్రకి చెందిన వారిని ఆడిషన్స్ చేసి ఆర్టిస్ట్ గా ఎంపిక చేసుకున్నాడు. బుచ్చిబాబు గురువు సుకుమార్ తన సినిమాల విషయంలో ఎక్కువ పర్ఫెక్షన్ చూపిస్తూ ఉంటారు. ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అన్నింటిలో కేర్ తీసుకోవడంతో పాటు వాటి కోసం టైం కూడా బాగా ఎక్కువ తీసుకుంటారు. అయితే సుకుమార్ శిష్యుడిగా వచ్చిన బుచ్చిబాబు మాత్రం టైం విషయంలో గురువుని కంటే బెటర్ అనే ఉన్నాడనే టాక్ వినిపిస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.